అనా ఆ ఆఫీసర్ మన క్వారీకి వచ్చి ఏవేవో పేపర్లు అడుగుతున్నాడు అన్న. సుయోధన గారి క్వారీ అని చెప్పారా? చెప్పిన వినట్లేదన్నా. ఈసారి వస్తే చెప్పండి రా, వాడిని పొడిచి పారేస్తా. అజయ్, దిస్ ఈస్ ది రైట్ టైం. గజాన ముగ్గులోకి చెప్పడానికి ఈ రోజే ముహూర్తం. ఈ వేడి కాఫీతో వాడిలో వేడి పుట్టించు. పెళ్లికి గంట ముందు గజాగణ లేపుకెళ్ళి మిగతా సంగతి నేను నడిపిస్తా. ఏమండి కాఫీ? అదేంది నువ్వు తెచ్చినావు? అంటే ఇంట్లో ఎవరు లేరు, అందుకే నేను తీసుకొచ్చా. సరే ఇడబెట్టేళ్ళు. ఇప్పుడు ఎలా? అదే మోహినికి బల్లంటి భయవట. మరి నాకు కాఫీ తీసుకొస్తానండి. కర్మ మోహిని అక్కడ పెట్టు. బల్లే బల్లే బల్లంటే నీకు భయం కదా? బల్లంటే వీడలేదు. నాకు లేదా కాఫీ? తీసుకొస్తానండి కాఫీ. తెచ్చావా? థ్యాంక్ యూ మోహిని. ఎలుగుబట్లేస్తున్నాడు. చిజీ, వీళ్ళ వల్ల నిజంగా నా అమ్మాయిలాగా మారిపోతున్నాను. మన ప్లానంతో పాడైపోతుంది బాబా. ఇక నా వల్ల కాదు పాప, మీరు నన్ను ఒక్కని పడేయమని పంపిస్తే అక్కడేమో రెండు దొనపూతలను వెంట పడుతున్నాయి. ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో ఈ శాండ్విచ్ మసాజ్ నేను భరించలేకపోతున్నాను పాప. అజయ్ తొందరపడకు, ఇప్పుడే కీచక పర్వం మొదలైంది. అంటే విజయ్, ఆనాటి నర్తనశాలలో కీచకుడు ఒక్కడే, ఇప్పుడు మనం వాడుతున్న నాటకంలో కీచకులు ముగ్గురు. 3 birds at 1 shot. ఏంటి ముగ్గురుతోనా? నవల నా చిట్టి తమ్ముడు కదా, నా బుజ్జి పిల్ల కదా, తెల్ల పిల్ల కాదు. అమ్మా కుజల కుమారి, కుజల కుమారి తల్లి, ఏమైందమ్మా? అమ్మా ఏంటమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? అంటే బల్లిని చూసి భయపడింది అంకుల్. మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? అదే అమ్మాయి ఏదో చెవుమని కాకి పెట్టారు. అంటే ఆ రూపిని మేము కూడా లోపల. బల్లిని చూసి భయపడ్డం ఏంటమ్మా? పదమ్మండి అంకుల్. ఏంటమ్మా? మీరు తోట నుండి తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా తీసుకొస్తా. నీకు తనకు అవసరం లేదులే అంకుల్. ఏమ్మా నీకు ఇచ్చిన వాటిలోనే తనకు కూడా ఇస్తా? నా దగ్గర రెండు పెట్టుకుని మిగతావి తనకి ఇచ్చేస్తా. ఎంత మంచిదో, నేను తీసుకొస్తానులేమ్మా. రండి వెళ్దాం, మీరు కూడా రండి. థాంక్ యూ కుక్కు. ఇట్స్ ఓకే, మా ప్రాబ్లం అర్థం చేసుకున్నా. అండ్ ఐఎమ్ సారీ ఫర్ ఆల్ దిస్. పెళ్ళి ఆగిపోవాలా? ఇది ప్రేమించిందా? నువ్వు నా అతిథివి, ఇప్పుడు నువ్వు వెళ్ళు. హనీ ప్రేమించిన వాడితోనే తను పెళ్లి జరగాలి తల్లి. హనీ